ఎన్ని సినిమాలొచ్చినా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన తెలుగు మహిళలు తెలుగు టీవీ సీరియళ్లను మాత్రం పక్కన పెట్టరు. నిజ జీవితంలో నిత్యం తాము ఎదుర్కొనే భావోద్వేగాల ప్రతిబింబాలుగా ఉండే ఈ బుల్లితెర చిత్రాలని చూస్తూనే ఉంటారు. ఓటీటీలు రావడంతో ఈ సీరియళ్లకు ఇసుమంత ఆదరణ తగ్గింది. కానీ ఓ 10 ఏళ్ల క్రితం దాకా టీవీ సీరియళ్లు సగటు తెలుగు ఆడపడుచుల జీవితంలో ఓ భాగంగానే ఉండేవి. అందులో నటించిన నటులకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అఫ్కోర్స్ తెలుగు చలన చిత్రసీమను శతాబ్దాల కాలంగా ఏక చిత్రాధిపత్యంగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వారిద్దరితో కలిసి నాగబాబు, వీరందరితో పాటు వారి వారసులకు మూలపుటమ్మ అంజనమ్మ. ఒక టీవీ సీరియల్ హీరోకు ఫ్యాన్ అంటే నమ్మగలరా? ఆ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం, పదండి. అవును, కొనిదెల అంజనమ్మకు కూడా ఫ్యాన్గా మార్చుకున్న ఆ హీరో పేరు అప్పట్లో తెలుగు ప్రజల అపారమైన ఆదరణకు నోచుకున్న మొఘలి రేకులు సీరియల్ హీరో సాగర్. సగటు తెలుగు ఆడబిడ్డలాగే అంజనమ్మ గారు కూడా మొఘలి రేకులు సీరియళ్లను రెగ్యులర్గా చూసేవారట. అందులో ఆర్కే నాయుడుగా యాక్ట్ చేసిన సాగర్ నటనంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆ క్రమంలో ఆమె సాగర్కు ఫ్యాన్గా మారిపోయారట. అంతటి మహాతల్లి అభిమానానికి పాత్రం కావడం తన పూర్వజన్మ సుకృతమేనంటారు సాగర్. ఈ సాగర్ ఇటీవల ది 100 అనే తెలుగు మూవీకి హీరోగా చేశారు. ఆ సినిమా టీజర్ను అంజనమ్మ గారి చేత లాంచ్ చేయించి ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని చెప్పకనే చెప్పారు ఆ వర్ధమాన హీరో. నాకు మొఘల్ రేగుల్లో గుర్తుండిపోయింది మా నాన్నగారి పేరు అది ఆర్కే నాయుడు. అందుకే నా పేరుకు నేను అట్లా నెమ్మది వస్తుంది, చాలా చాలా సంతోషం ఉంటుంది. మా నాన్న కలిసినట్టు ఉంటుంది. నాకు ఒక గాడ్ గిఫ్ట్ అమ్మతో, అంటే అమ్మని అమ్మ దగ్గరికి రావడం అనేది నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. అంటే అది మొఘలి రేకుల ద్వారా ఇదంతా జరిగింది. ఇంతకంటే విలువైంది నాకు ఏది ఉండదేమో నా అభిప్రాయం. 10 కోట్ల ప్రజల ఆధారాభిమానాలను నోచుకున్న తన కన్న బిడ్డలతో సమానంగా సాగర్ను ఆదరిస్తారట అంజనమ్మ. అందుకే నా సినిమా టీజర్ మీ చేతుల మీదే లాంచ్ చేయాలని కోరడంతోనే ఆ మెగా మదర్ సంతోషంగా అంగీకరించారు. ఆమె స్వగృహంలో ఆ టీజర్ అమ్మగారి చేతుల మీదుగా లాంచ్ అయింది. నీకు విజయం కలగాలి నాన్న అంటూ ఆమె దీవెనలు అందుకున్న సాగర్ సంతోషంతో పొంగిపోయారు. చిక్కటి చిరునవ్వుతో ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే తన చిత్ర విజయానికి పూలబాటగా ఆయన చెప్పుకువచ్చారు. తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, టీజర్లు లాంచ్ అవుతుంటాయి. అయితే అంజనమ్మ లాంటి అభిమాని చేతుల మీదుగా టీజర్ లాంచ్ కావడం నిజంగా ఓ వైవిధ్యమే. ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన మెగా కుటుంబం తాము అభిమానించే వారి పట్ల ఎంత ఒదిగి ఉంటారో అని చెప్పేందుకు ఇదో తార్కాణమే. అంటే కాదలగనమా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.